ఆత్మగురు వివాదం సద్దుమణగలేదు. శ్రీశైలంలో ముస్లింల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు సోము వీర్రాజు. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు. అక్కడ మొత్తం శిల్ప అనుచరుడు రజాక్ కనుసైగల్లోనే జరుగుతుందంటున్నారు. ఏపీ ప్రభుత్వం హిందువుల్ని అడగదొక్కాలని చూస్తుందన్నారు బీజేపీ రాష్ట్రకుడు. ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం టూరిజం మినిస్టర్ 58 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. ఆ వర్క్లన్నీ రజాక్ కనుసన్నల్లో జరుగుతాయి. షాప్స్ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అవుట్సోర్స్ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. చీమ చిటుక్కుమంటే రజాక్ తెలియకుండా ఉండదు. అలాంటి రజాక్ నిన్న రిమాండ్కి వెళ్ళాడు. ఎమ్మెల్యే ఏం చెప్పాడంటే, నా యొక్క అనుచరులు ఎవరో కూడా అవినీతి పనులు చెయ్యరు, చేస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. నేను ఈ విషయాన్ని ఇంత సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ రజాక్ యొక్క దుశ్చర్యల్ని మా బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వ్యతిరేకిస్తున్న సందర్భంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు. శ్రీశైలంలో రాత్రికి రాత్రే మసీద్ నిర్మించారన్నారు. రజాక్ కాంట్రాక్టర్ల నుండి డబ్బు వసూలు చేస్తున్నాడంటూ ఆరోపించారు సోము వీర్రాజు. కాంట్రాక్టర్ డిఎస్పీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రిలీజ్ చేశారు. ఇస్తా అని చెప్పినా గానీ ఎవరు ఏమైతే ఇవ్వలేదు సార్, డబ్బులు అయితే ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు సార్ డబ్బులు. సార్ చెప్పు. బండి పైన ఉంది సార్, అందుకోసమని వచ్చినాక మళ్ళీ చేసినా సార్. చాలా మంచి వ్యక్తి ఉంటున్నావు నువ్వు, చాలా మంచి వాడు నువ్వు. సార్ ఈరోజు మా సిఐ గారికి ఇచ్చినా ఉంటా కదా, ఏదైనా? ఏమి ఇవ్వలేదు సార్. ఎంత ఇచ్చావు? ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదు సార్. మరి నాకు కావాలి ప్రతి నెల 80,000 ఇవ్వాల్సి వస్తుంది. సార్ నాకు ప్రతి నెల 80,000 ఇవ్వాల్సి వస్తుంది. నా తానా ఏడున్నాయి సార్, నా తానా ఏం లేవు సార్. నా తానా ఏం లేవు సార్, నా తానా ఉంటే నా తానా ఏం లేవు సార్. నా పరిస్థితి ఘోరం ఉంది. మరి రజాకునే దానికి 60,000 ఇచ్చినామని చెప్పినా ఉంటావు? సార్ ఇచ్చిన సార్, ఫస్ట్ నెల ఇచ్చిన సార్. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే నువ్వు? ఇచ్చిన సార్, రజాక్ సార్ ఒకరికి ఇచ్చిన సార్. ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే నువ్వు? మరి స్టేషన్ ఖర్చులు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వలేదంటే కదా, అదే పొలిటికల్ సంబంధించింది కదా సార్, అందుకోసమే రజాక్ సార్కి ఇచ్చిన సార్. ఎంత? 60,000 ఇచ్చిన.